ఎలాంటి సందేహం లేదు. మళ్ళీ మన కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి అత్యధిక నివాళి పెట్టి స్థానాలు మనం గెలుచుకోబోతున్నామని చెప్పి మరీ చేసుకుంటూ అవతల కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు సవాల్ ఇచ్చినారు, మీ దమ్ముంటే మీ పార్టీ అభ్యర్థులు ప్రకటించమని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పుణ్యపేట ముఖ్యమంత్రి గారు. నేను ఇప్పుడు పీసీ చదువుతూ మాట్లాడుతా ఉన్నా, దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటించండి, మీకు అర్థం చేస్తలేని చెప్పినారు. ఈరోజు యావత్ భారతదేశంలో మన 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 తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పార్టీ అన్ని స్థానాలను ప్రకటించినటువంటి సత్తా సాయం ధైర్యం ఉన్నటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్ గారు సవాల్ ఇచ్చిన నాయకులు ఇక్కడ ఎవరు? వాళ్ళ అభ్యర్థులు దేవాడుకుంటా ఉన్నారు, ఉంటా ఉన్నారు, బతి మాట్లా ఉన్నారు, ఇళ్ళలో పోతా ఉన్నారు, కాలు కొట్టా ఉన్నారు. అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తా ఉన్నాం. వారు ప్రతి నాయకుడు పక్కన తీసుకొని పడుకుంటారు, క్యాండిడేట్ లేరు వారు కూడా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలకి అభ్యర్థులు దిక్కు లేక మన పైన నెప్పబొట్టి మన పైన నిందబోమే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు దమ్మున్నా సత్తా ఉన్నా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో మనం ముందు పోతున్న పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మన మల్కాజ్గిరి పార్లమెంట్ లో కూడా మంచి అభ్యర్థిని ఇచ్చిరన్నా మీరు మాకు, లక్ష్మారెడ్డి గారు అంటే ఏదో అనుకున్నాం కానీ దూసుకుపోతా ఉన్నాడు, ముందుకు పోతా ఉన్నాడు, తొచ్చుకుపోతా ఉన్నాడు, ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నాడు, ప్రతి కార్యకర్తకి కలుస్తా ఉన్నాడు, ప్రతి ఇంటికి పోతా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తా ఉన్నారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా అందరు నాయకులకు తిరుగుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఎంపీ అభ్యర్థి సరే గతంలో ఉన్నా మా మల్లెడి గారు ఉండేంత ముందు ఎంపీ, ఆయన దాటిపోయే విధంగా లక్ష్మణ్ గారు పనిచేస్తా ఉన్నారు అని చెప్పేసి చూసుకుపోతా ఉన్నాడు. కాబట్టి కార్యకర్త అంటే అభిమానించేటువంటి నాయకుడు లక్ష్మారెడ్డి గారు. కాబట్టి దగ్గరగా చూసిన మనం కూడా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో మీటింగ్ అయినప్పుడు దగ్గరగా చూసినాం వారిని. వారు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మాత్రం చర్చిస్తా ఉన్నాడు ఏ రకంగా ముందుకు పోదామని చెప్పేసి. అన్నా ఏమైనా సరే క్యాండిడేట్ మాత్రం ఉత్సాహవంతుణ్ణి, మాకు కూడా ఆయన పరిగెత్తు మమ్మల్ని పరిగెత్తే విషయంగా మంచి అభ్యర్థి దొరికిందని చెప్పేసి కూడా మరి చేస్తా ఉన్నాడు. తప్పకుండా ఇదే స్ఫూర్తితో ముందుకు పోదాం అందరం. శాసనసభ్యులం కూడా అన్ని మెజార్టీ, భారీ మెజార్టీ. హైదరాబాద్ నగరం అంటే కేటీఆర్ ఫేసే మన హైదరాబాద్ నగరంలో అంతా కూడా మనకు గెలిపించింది ఈరోజు. కాబట్టి వారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో తప్పకుండా మళ్ళీ నియోజకవర్గ మీటింగ్ పెట్టుకుందాం, సభలు పెట్టుకుందాం, రోడ్ షోలు పెట్టుకుందాం. మనం కూడా కార్యకర్తల నాయకులందరూ కూడా చక్కటి టైం ఉంది కాబట్టి ఇంటింటికి తిరగాలి. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది కష్టపడి పనిచేసిన కుటుంబాలందరూ కూడా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్ కానీ, మల్కాజ్గిరి కానీ, కంటోన్మెంట్ కానీ, కుత్బులాపూర్ కానీ, కుక్కట్పల్లి కానీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేడ్చల్ కానీ, అన్ని నియోజకవర్గాల్లో మన కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలిపించినారు. కాబట్టి బాధ్యత అంతా కూడా మీ అందరి పైన ఉంది ఈరోజు. ఏ రకంగా అయితే అసెంబ్లీలో పనిచేసినామో మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్న సోదరులారా, మనందరం కూడా అదే రకంగా పట్టుదలతో జర ఎండాకాలం కాబట్టి కొంచెం అప్పుడేమో చలికాలం ఉండే మంచి పని చేశారు, గరంగరం పనిచేశారు. ఇప్పుడు వేడి ఉంది కాబట్టి పొద్దునే 6 గంటలకు ప్రారంభమై 10 లెవెల్ పూర్తి చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం అంతా కూడా మనం సోషల్ మీడియా కానీ మిగతా మీడియాలో ప్లాన్ చేసుకుని మళ్ళీ సాయంత్రం మళ్ళీ మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పోవాలి. కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా చక్కగా వారు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎంపీ గారు ఇన్వాల్వ్ అవుతున్నారు, అన్ని నియోజకవర్గాల్లో సమాచారం సేకరించుకొని వారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మళ్ళీ మన నియోజకవర్గ వారిగా మన అధ్యక్షుల వారు యొక్క దిశానిర్దేశం చేస్తారు, వారు మనకు అడ్వైజ్ చేస్తారు, వారి అనుభవం తీసుకొని మన చక్కగా ప్లానింగ్ ప్రకారం మంచి టైం ఉంది మనకు. ప్రతి ఓటర్ రీచ్ అయ్యి మన పార్టీ ఎందుకు గెలవాలి? రెండు జాతీయ పార్టీలు ఏ రకంగా మన రాష్ట్రాన్ని మోసం చేస్తూ ఉన్నాయి, ఏ రకంగా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉన్నది. సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కేసీఆర్ గారికి మన ప్రజలకు మన పైన ఉన్నది. కాబట్టి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా కేసీఆర్ నాయకత్వం రాష్ట్రం బాగుపడుతుందని సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నారు మన ప్రజలు. కాబట్టి దాన్ని ఓటుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. రెండు జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమైన పార్టీలు కాబట్టి మన రాష్ట్రానికి ఏం చేయలేదు కూడా. కాబట్టి వివరించి బీఆర్ఎస్ పార్టీ మన ఎంపీ అభ్యర్థి పార్లమెంట్లో ఉంటే మన గురించి గొంతుకనే మాట్లాడతాడు, మనకు రావాల్సిన హక్కుల నుంచి పోరాడతాడని చెప్పి అభ్యర్థి కూడా మంచి అభ్యర్థి కాబట్టి మనతో మమేకమై కలిసివెలిసి ఉండే అభ్యర్థి కాబట్టి మనకు అది కూడా అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి చక్కగా పనిచేసుకుంటూ ముందు పోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు కృష్ణారావు గారికి ఆరోగ్యం బాగాలేకున్నా ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.